హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లీస్ వరల్డ్. ఐ హోప్ యుర్ ఆల్ డూయింగ్ గుడ్. నేను కూడా చాలా బాగున్నాను. నా ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే, నా పేరు ప్రవళిక. నేను నా హస్బెండ్ తో కలిసి ఇక్కడ యుఎస్ లో ఉంటున్నాను. ఐ ఆల్సో డూ వర్క్ ఇన్ ఐటీ. నా ఛానల్ లో మీరు కుకింగ్ వీడియోస్ చూడొచ్చు, ఫ్యాషన్ కాంటెంట్ చూడొచ్చు, లైఫ్ స్టైల్ బ్లాగ్స్ చూడొచ్చు. అవన్నీ ప్రీవియస్ వీడియోస్ అన్ని చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ ఇస్తాను, చూడడం అస్సలు మర్చిపోకండి. థంబ్నైల్ ఆల్రెడీ చూసేసే ఉంటారు కదా. ఇవాళ వీడియో ఏంటంటే ప్లాన్స్ గురించి అన్నమాట. సో లోపల ఇంట్లో మనం ఏ ప్లాన్స్ పెట్టుకోవచ్చు, నేనేం ప్లాన్స్ పెట్టుకున్నాను చూపిస్తాను. సో ఇండోర్ ప్లాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎన్ని డెకార్ పెట్టినా, ఎన్ని ఆర్టిఫిషియల్ పెద్ద పెద్దవి హోమ్ డెకార్ పెట్టినా కూడా ఇంట్లో ప్లాన్స్ ఉంటే వచ్చే ఫీలింగే వేరు. అది చూస్తూనే చాలా బ్యూటిఫుల్గా ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుంది మనకి. సో మనని మనం ఇండోర్ ప్లాన్స్తో సరౌండ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మన ఎన్వైరాన్మెంట్ ని మంచిగా ప్లెజెంట్ గా ఉంచుకోవడం కూడా చాలా. చూపించే ఇండోర్ ప్లాంట్స్ ఏంటంటే చాలా ఈజీగా అందరికి అవైలబుల్ లో ఉంటాయి, అండ్ ఈజీగా మనం ఇంట్లో పెట్టుకోవచ్చు, గ్రో చేసుకోవచ్చు. దానివల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. సో నేను నా దగ్గర ఉన్న ప్రతి ప్లాంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వాటి బెనిఫిట్స్ చెప్తాను. సో వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. ఇంకా నా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే చాలా మంది వీడియో చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్. బట్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు, అండ్ నా ప్రీవియస్ వీడియోస్ అన్నిటికీ చాలా మంది చూస్తున్నారు, చాలా మంచి లైక్స్ అండ్ కామెంట్స్ ఇస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నేను చూపించే ప్లాన్స్ అన్ని కూడా ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేయవు. మనకి ఎంత చిన్న స్పేస్ ఉన్నా కూడా మనం పెట్టేసుకోవచ్చు. ఎక్కడైనా సరే ప్లాన్స్ అయితే తెచ్చి పెట్టుకోండి, బికాజ్ ఇవి ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయవు, వాటికి మెయింటెనెన్స్ ఎక్కువ అవసరం లేదు. జస్ట్ ఇంట్లోనే ఉంటాయి కాబట్టి మనం ఫ్యూ టైమ్స్ వీక్కి వాటర్ చేసినా సరిపోతుంది, ఎవ్రీడే వాటర్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇండోర్ ప్లాంట్స్ ఏంటంటే మనకి అంత పెద్దగా పెరగవు, అండ్ దే ఆర్ నాట్ ఫ్రూట్ గివింగ్ ప్లాంట్స్ కదా. సో జస్ట్ లీవ్సే కాబట్టి నేను ఫర్టిలైజర్ వేయను, దట్స్ మై పర్సనల్ చాయిస్. బట్ మార్కెట్లో బయట చాలా అవైలబుల్గా ఉంటాయి ఫర్టిలైజర్స్, మీకు తెచ్చి వేయచ్చు. నేను కామన్గా చేసేది ఏంటంటే వీక్లో జస్ట్ వన్స్ ఆర్ ట్వైస్ రైస్ వాటర్, సో మనం బియ్యం కడిగిన నీళ్ళన్ని పెట్టి ఫర్మెంట్ చేసిన తర్వాత వాటిని కొంచెం డైల్యూట్ చేసి అన్ని ఇండోర్ ప్లాంట్స్కి నేను ఇచ్చేస్తాను వాటర్. అది అయితే చాలా ఈజీ మెథడ్, మీరు బయట ఫర్టిలైజర్ తేవాల్సిన అవసరం లేదు, బికాజ్ ఇండోర్ ప్లాంట్స్కి అంత సూపర్ డూపర్ మెయింటెనెన్స్ అవసరం లేదు. జస్ట్ మీరు సింపుల్గా రైస్ వాటర్ ఇట్లా ఇచ్చేసిన, అసలు ఏం లేకుండా ఉట్టిగా వాటర్ ఇచ్చినా చాలా మంచిగా గ్రో అవుతుంది. సో లెట్స్ బిగిన్. ఫస్ట్ నేను ఈ మనీ ప్లాంట్తో స్టార్ట్ చేస్తున్నాను, పొథోస్ అంటారు కదా. సో ఇది చూడండి, ప్లాంట్ నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు తీసుకొచ్చినాం అనమాట. ఇట్స్ బీన్ 3 ఇయర్స్, ఆ ఫోటో ఉంటే పెడతాను. సో అంత చిన్నగా ఉన్న ప్లాంట్, అండ్ పాట్ కూడా సేమే, మేము ఎక్కువ ఏం మార్చలేదు, పాట్ సైజ్ కూడా సేమ్. సో ఇట్లా కింద పైన మొత్తం గ్రో అయిపోతుంది. ఈ ప్లాంట్ ఏంటంటే మీరు డైరెక్షన్ ఇవ్వాలన్నమాట దానికి. మీరు ఇక్కడ మేము జస్ట్ థ్రెడ్ కట్టినాము అదంతా అట్లా పాకడానికి. సో దానికి ఒక డైరెక్షన్ ఇస్తే చాలు, ఏ షేప్లో అయినా అది గ్రో అయిపోతుంది. సో మీరు దీన్ని ఎట్లా కావాలంటే అట్లా గ్రో చేయొచ్చు, వెరీ ఈజీ అన్నమాట, చాలా ఈజీ, లో మెయింటెనెన్స్, అండ్ అసలు ఊరికే గ్రో అయిపోతుంది ఇది. మేము దీనికి ఏమి ఇవ్వము ఫర్టిలైజర్ అట్లాంటివి కూడా. సో తప్పకుండా మనీ ప్లాంట్ ఆర్ పోతర్స్ దీన్ని మాత్రం తప్పకుండా పెంచుకోండి. మనీ ప్లాంట్ పెంచుకోవడం వల్ల మనీ వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ ఇదంతా ఇట్లా గ్రో అవ్వడం చూస్తే హ్యాపీనెస్ మాత్రం 100% గ్యారంటీ. సో దిస్ ఈజ్ వన్ మోర్ ప్లాంట్ అన్నమాట, ఇది బ్యాంబూ. చాలా బాగుంది కదా బ్యాంబూ. సో ఇది మీరు చూస్తున్నారు కదా ఎంత చిన్న పాట్లో ఉందో, చాలా చిన్నగా ఉంది ఇది. జస్ట్ ఇంతే, దీంట్లో ఎక్కువ మట్టి కూడా లేదు. ఇది ఎక్కువగా వాటర్లో కూడా గ్రో అయిపోతుంది అన్నమాట. మీరు జస్ట్ వాటర్ పోసేసి ఇవి పెట్టేసిన రూట్స్ సరిపోతుంది, మంచిగా గ్రో అయిపోతుంది ఇది. అండ్ దిస్ ఈజ్ ఆల్సో గుడ్ టు హ్యావ్ అంటారు. మేము కూడా చాలా ఫ్రెండ్స్కి గిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తాము బ్యాంబూ ప్లాంట్. సో దిస్ ఈస్ వెరీ గుడ్. ఇది కూడా చాలా సింపుల్, ఈజీ, లో మెయింటెనెన్స్ ప్లాంట్. ఇది ఎవరైనా ఈజీగా గ్రో చేసేసుకోవచ్చు, దీనికి ఎక్కువ అవసరం లేదు. నెక్స్ట్ డైనింగ్ ఏరియాలోకి వచ్చేద్దాం. ఇక్కడైతే ఇండోర్ ప్లాంట్ స్టాండ్ ఉంది. సో దీని మీద అన్ని ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి. సో నేను ఇప్పుడు వీటి గురించి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసేయండి.
తులసితో స్టార్ట్ చేద్దాం. తులసి గురించి నేను కొత్తగా చెప్పేది ఏం లేదు, అందరికీ తెలిసిందే. ఇదేంటంటే మాకు వింటర్లో కూడా చాలా మంచిగా గ్రో అవుతుంది. వింటర్లో నేను బయట పెట్టలేను బికాజ్ చలి చాలా ఉంటుంది, నేనున్న ప్లేస్లో స్నో ఉంటుంది, -డిగ్రీస్ కాబట్టి లోపల పెడితేనే సేఫ్ అన్నమాట ఈ ప్లాంట్. అండ్ దిస్ ఈజ్ వన్ ప్లాంట్ వింటర్లో కూడా మాకు మంచిగా వస్తుంది, బయట కూడా కింద గ్రో అవుతుంది సమ్మర్ టైంలో, బట్ నేను ఇంట్లో కూడా ఇది పెడతాను అన్నమాట పాట్. తులసి ఏంటంటే మన అలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, బట్ ఈ టైంలో మనకి కావాల్సింది ఏంటంటే ఇమ్యూనిటీ బూస్టింగ్ కదా. తులసిలో చాలా మంచి ఇమ్యూనిటీ బూస్టింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. మీరు ఎవ్రీడే కొంచెం తులసి లీవ్స్ తీసుకున్నా లైక్ నమిలినా సరే, లేదా హాట్ వాటర్ బాయిల్ చేసుకుని తులసి లీవ్స్ వేసేసుకుని టీ లాగా కూడా కన్స్యూమ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ అ మస్ట్ హ్యావ్ అన్నమాట. అందరూ ప్రతిరోజు ఎనీ ఫామ్లో ఎట్లయినా సరే కన్స్యూమ్ చేయడానికి ట్రై చేయండి. సో మీరేంటంటే పూజకి సపరేట్గా బయట పెట్టుకున్నా దట్స్ ఫైన్. ఇప్పుడు మీరు ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ ఇదంతా తీసేసి మనం మట్టిలో కలిపేస్తే మళ్ళీ మనకి ప్లాంట్ గ్రో అయిపోతుంది. సో మీరు కొంచెం ఇట్లా తీసుకొని ఇంట్లో గ్రో చేసుకోవచ్చు మన డైలీ యూస్కి. అండ్ బయట విడిగా సపరేట్గా మనం ఎట్లయినా ప్లాంట్ అందరి ఇంట్లో ఉంటుంది కాబట్టి పూజకి అది సపరేట్గా పెట్టుకోవచ్చు. చాలా ఈజీగా గ్రో అయిపోతుంది, చాలా ఫాస్ట్గా గ్రో అయిపోతుంది ఇది. అండ్ మనకి ఇంకొక కలర్లో కూడా నా దగ్గర సీడ్స్ ఉన్నాయన్నమాట, కృష్ణ తులసి అంటారు అనుకుంటా. అది కొంచెం పర్పుల్ కలర్, పర్పుల్ అండ్ గ్రీన్ మిక్స్లో ఉంటుంది, బట్ అది సీడ్స్ ఉన్నాయి, సమ్మర్కి వేయాలి. బట్ ఈ ప్లాంట్ పేరు జామియా కల్కస్ జెమిఫోలియా, ఏంటి షార్ట్గా జీజీ అంటారు. దిస్ ఈస్ అ వెరీ వెరీ పాపులర్ ఇండోర్ ప్లాంట్ అన్నమాట, ఇక్కడ చాలా మంది ఇండోర్ గ్రో చేస్తారు. యాక్చువల్లీ ఇది నా ఆఫీస్లో డెస్క్ మీద ఉంటుంది, బట్ ఈ వీకెండ్ నేను కొంచెం మట్టి ఫిల్ చేసేది అన్నిట్లో, అందుకని తీసుకొచ్చినాను. అసలు ఈ లీవ్స్ చూస్తే రియల్ ప్లాంట్ అని ఎవరు నమ్మరు. చాలా మంది నా డెస్క్ దగ్గరకు వచ్చి చూస్తూ ఉంటారు, ఇస్ దిస్ అ రియల్ ప్లాంట్ అని. ఆ లీవ్స్ అట్లా ఉంటాయన్నమాట, చాలా థిక్గా కొంచెం రబ్బర్ లాగా ఉంటుంది. వెరీ ఈజీ టు గ్రో, దీనికి ఎక్కువ రిక్వైర్మెంట్స్ లేవు. చాలా తక్కువ సన్లైట్ ఉన్నా మంచిగా గ్రో అయిపోతుంది, ఎక్కువ వాటర్ కూడా పోయాల్సిన అవసరం లేదు, కొంచెం కొంచెం వాటర్ పోస్తే సరిపోతుంది అన్నమాట. సో వెరీ వెరీ లో మెయింటెనెన్స్ బట్ వెరీ గుడ్ ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్ ఇది. సో దిస్ ఇస్ ఆల్సో మస్ట్ హ్యావ్. ద నెక్స్ట్ ప్లాంట్ ఇది సింగోనియం ప్లాంట్ అన్నమాట. సో చూడండి దీని లీవ్స్ ఎట్లా ఉన్నాయో. ఇది చూడడానికి కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే 2 షేడ్స్ ఉంటాయన్నమాట ప్రతి లీఫ్లో. ఇస్ అ బ్యూటిఫుల్ ప్లాంట్, ఇంట్లో హ్యూమిడిటీ బూస్ట్ చేసి డ్రై ఎయిర్ని రెడ్యూస్ చేస్తుంది అనమాట. సో మేము ఇక్కడ వింటర్స్లో ఏంటంటే మేము హీటర్స్ వేసుకుంటాం కాబట్టి ఇట్లాంటి హ్యూమిడిటీ బూస్టింగ్ ప్లాంట్స్ ఉండడం చాలా హెల్ప్ఫుల్. నెక్స్ట్ మా బెడ్రూమ్లో పెట్టుకున్న ప్లాంట్ ఏంటంటే స్నేక్ ప్లాంట్ అనమాట. దిస్ ఈజ్ రికమెండెడ్ టు బి పుట్ ఇన్ అ బెడ్రూమ్, ఎందుకంటే ఎయిర్లో ఉన్న ఇంప్యూరిటీస్ని తీసేసి మనం మంచిగా పడుకోవడానికి హెల్ప్ చేస్తుంది అనమాట ఈ ప్లాంట్. అండ్ ఇంకా ఏవైనా సరే ఇప్పుడున్న మన పొల్యూషన్కి, ఇప్పుడు ఎయిర్లో ఉన్న టాక్సిన్స్కి మనం ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవడం వల్ల వాటి నుంచి మంచిగా మనకి ఎయిర్ అంతా ఫిల్టర్ అయ్యి కొంచెం బెటర్గా ఉంటుంది ఎన్వైరన్మెంట్. ఎప్పుడైనా మనం వాటర్ పోసేటప్పుడు కిందకి లీక్ అవుతుంది అని అనిపిస్తే కింద ఇట్లాంటి ట్రే కానీ, ఇదైతే ఒక లిడ్ అన్నమాట, ఇట్లా ఏదైనా మనం పెట్టొచ్చు. ఇది వచ్చేసి ఆలోవేరా ప్లాంట్, ఇది కూడా ఇంకా చెప్పే అవసరం లేదు, మనకి అందరికీ తెలిసిందే, చాలా బెనిఫిట్స్ ఉంటాయి, పెద్దగా గ్రో అయిపోతుంది ఇది. మేము తెచ్చినప్పటి నుంచి 2-3 డిఫరెంట్ పాట్స్ మారుస్తూనే ఉన్నాము. సో దేంట్లో పెట్టినా అసలు ఫుల్ అయిపోయి పెరిగిపోతుంది. సో మేబీ ఈ సమ్మర్కి కొంచెం స్ప్లిట్ చేసి మళ్ళీ మల్టిపుల్ పాట్స్లో వేయాల్సి వస్తాం దీన్ని. ఇది ఎంత మంచి మెడిసినల్ ప్లాంట్ కదా, ఇంట్లో ఇట్లా హ్యాండీగా పెట్టుకోవడం చాలా యూజ్ అవుతుంది మనకి. జస్ట్ ఇట్లా ఫేస్కి పెట్టుకోవాలంటే వచ్చి క్విక్గా చేసేసుకోవచ్చు. చాలామంది ఈ మధ్య డ్రింక్స్ కూడా చేస్తున్నారు, యూట్యూబ్లో ఉన్నాయి, చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ ప్లాంట్లో. మేము ఇంకా వీటిని హెల్తీగా ఉంచడానికి త్రూ అవుట్ ద వింటర్ ఇట్లా గ్రో లైట్స్ పెడతామన్నమాట. అంటే వింటర్స్లో అంత సన్లైట్ అయితే మాకు ఇక్కడ రాదు. పాట్స్ మీద పడేలాగా డైరెక్షన్ మనం మార్చుకోవచ్చు అన్నమాట, దాన్ని బెండ్ చేయొచ్చు. అండ్ మనం ఇక్కడ స్కెడ్యూల్ కూడా చేసేసుకోవచ్చు, NRC లైట్స్ ఆన్ ఉండాలి, ఎప్పుడు ఆన్ ఉండాలి అని కూడా మనం స్కెడ్యూల్ చేసి పెట్టేసుకోవచ్చు అన్నమాట. అండ్ డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి, సో మనం అట్లా డిఫరెంట్ కలర్స్గా కూడా పెట్టుకుంటూ ఉండొచ్చు. సో నేను ఎప్పుడైనా మనకి ఏదైనా పురుగు అట్లా పట్టినట్టు అనిపిస్తే ఇండోర్ ప్లాంట్స్కి, సో దిస్ ఈజ్ వాట్ ఐ యూజ్ అన్నమాట, నీమ్ ఆయిల్. వేరే కెమికల్ బేస్డ్ అట్లా ఏమీ వాడకుండా జస్ట్ ఇది ఇక్కడ అమెజాన్లో తీసుకున్నా నేను. మనం జస్ట్ స్ప్రే చేయాలన్నమాట ఈ ఆకుల మీద, ఈ ఆకుల మీద అట్లా స్ప్రే చేసేస్తే సరిపోతుంది.
ఇక్కడ నేను చెప్పినా కదా సింగోనియం ప్లాంట్ అని, ఈ ప్లాంట్ కి ఫస్ట్ లో అట్లా పురుగులు అది పట్టినప్పుడు నేను మొత్తం ఆ లీఫ్ లీఫ్ అంతా తీసేసినాను అనమాట. బికాస్ మనం జస్ట్ పైన ఉన్నది జస్ట్ ఆ పురుగు ఉన్న పార్ట్ అంతా తీసేస్తే సరిపోదు, మనం లీఫ్ లీఫ్ తీసేయాలి. తీసేసి ఎప్పుడైతే నేను ఈ నీమ్ ఆయిల్ స్ప్రే చేయడం స్టార్ట్ చేసినానో అప్పుడు కంప్లీట్గా ఎలిమినేట్ అయిపోయింది. సో ఇంటి బయట రోజ్ ప్లాంట్స్ ఉన్నాయి, వాటికి మాత్రం నీమ్ ఆయిల్ తప్పకుండా స్ప్రే చేస్తాను. మనకి రోజ్ లీవ్స్కి ఇట్లా హోల్స్ పట్టేస్తాయి కదా, ఆల్మోస్ట్ నాకు ప్లాంట్ అంతా స్ప్రెడ్ అయిపోయింది ఒక టైంలో. నీమ్ ఆయిల్ ఎప్పుడైతే నేను స్ప్రే చేయడం స్టార్ట్ చేసినానో అసలు చాలా ప్రాబ్లం ఆల్మోస్ట్ 100% ఎలిమినేట్ అయిపోయింది. సో దిస్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్, ఇది నాకు ఇక్కడ అమెజాన్లో దొరికింది. ఇండియాలో అయితే అసలు ఎక్కడైనా ఈజీగా అవైలబుల్లో ఉంటుంది మనకి. సో దిస్ ఈస్ వన్ దట్ ఐ యూజ్ అనమాట, నీమ్ ఆయిల్ స్ప్రే. సో మోస్ట్లీ దిస్ ఈస్ ఇట్. ఇది కాకుండా నేను ఇంకేమీ యూజ్ చేయను. ఇండోర్ ప్లాంట్స్ చెప్పినా కదా వెరీ లో మెయింటెనెన్స్, అన్ని ఎక్కువగా అవసరం లేదు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. నేను చూపించినవి కాకుండా ఇంకేదైనా బెస్ట్ ఇండోర్ ప్లాంట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మాకు దొరికితే ఇక్కడ నేను తప్పకుండా తెచ్చుకోవడానికి ట్రై చేస్తాను. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.